నెక్స్ట్ ప్రాబ్లం, ఎన్ ఆబ్జెక్ట్ హూస్ టెంపరేచర్ ఈస్ 75 degrees centigrade కూల్స్ ఇన్ ఎన్ అట్మాస్ఫియర్ ఆఫ్ కాన్స్టెంట్ టెంపరేచర్ 25 degrees centigrade అట్ ద రేట్ ఆఫ్ కే థీటా. సో రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అనేది కే థీటా తోటి వ్యారీ అవుతుంది. డి థీటా బై డిటీ అనేది కే థీటాకి డైరెక్ట్ ప్రొపోర్షనల్, వ్యారీ అవ్వటం అంటే డైరెక్ట్ ప్రొపోర్షనల్. కాబట్టి థీటా బీయింగ్ ద ఎక్సెస్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఓవర్ దట్ ఆఫ్ ద టెంపరేచర్. ఇఫ్ ఆఫ్టర్ 10 minutes 10 నిమిషాల తర్వాత ద టెంపరేచర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫాల్స్ టు 65 degrees centigrade. సో 75 degrees centigrade ఉన్న టెంపరేచర్ కాస్త ఒక 10 నిమిషాల తర్వాత 65 degrees centigrade మారిపోయింది. ఫైండ్ ఇట్స్ టెంపరేచర్ ఆఫ్టర్ 20 minutes 20 నిమిషాల తర్వాత మరి ఆ బాడీ యొక్క టెంపరేచర్ ఎలా ఉంటుంది, అది ఒక ఫస్ట్ క్వశ్చన్. ఆల్సో ఫైండ్ ద టైమ్ రిక్వైర్డ్ టు కూల్ డౌన్ టు 55 degrees centigrade. 75 degrees centigrade ఉన్న టెంపరేచర్ 55 మారడానికి ఎంత టైం పడుతుంది? ఇట్లా రెండు క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. ముందుగా ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 minute. సో ప్రారంభంలో టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అనేది 75 degrees centigradeగా ఉంది. థీటా ఈజ్ ఈక్వల్ టు 75 degrees centigrade. ఓకే, సో రూమ్ టెంపరేచర్ లేదంటే అట్మాస్ఫియర్ టెంపరేచర్ అనేది 25 degrees centigradeగా చెప్తున్నారు. దాన్ని మనం థీటా నాట్గా తీసుకుందాం. టెంపరేచర్ ఆఫ్ ది ఎయిర్ లేదంటే అట్మాస్ఫియర్ ఆఫ్ కాన్స్టెంట్ టెంపరేచర్. నెక్స్ట్ ఆఫ్టర్ 10 minutes ద టెంపరేచర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫాల్స్ డౌన్ టు 65 degrees centigrade. దట్ మీన్స్ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 10 minutes 10 నిమిషాల తర్వాత టెంపరేచర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనేది 65 degrees centigrade. ఓకే, సో టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఫార్ములా వచ్చేసి థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా నాట్ ప్లస్ ఈ పవర్ మైనస్ కేటీ ప్లస్ సి. సో దీన్ని మనం ఫార్ములాగా తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0, టీ 0 minutes అయినప్పుడు, సో థీటా అనేది మనకి 75 degrees centigradeగా ఇచ్చారు. 75 దట్ ఈజ్ ఈక్వల్ టు థీటా నాట్ 25 degrees centigrade అది ప్లస్ ఈ పవర్ మైనస్ కేటీ మైనస్ కే ఇంటూ టీ అంటే 0 minutes కాబట్టి ఇది 0 అవుతుంది, పక్కన ప్లస్ సి ఉంది సో ఈ పవర్ సి. 25 లెఫ్ట్ సైడ్ వస్తే 75 - 25, దేర్ఫోర్ ఈ పవర్ సి ఈజ్ ఈక్వల్ టు 50 degrees centigrade. సో ఈ పవర్ సి వాల్యూ వచ్చింది అట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ కేస్ 2, ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 10 minutes. సో 10 నిమిషాల తర్వాత టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అనేది 65 degrees centigrade మారిపోయిందని చెప్పారు. సో థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా నాట్ ప్లస్ ఈ పవర్ మైనస్ కేటీ ప్లస్ సి. సో థీటా ఈ స్టేజ్లో థీటా అనేది 65 degrees centigrade, థీటా నాట్ 25 degrees centigrade ప్లస్ ఈ పవర్ మైనస్ కే. కే అంటే మనం కనుక్కోవాలి, టీ అంటే 10 మినిట్స్. సో 10 ఇంటూ కే మైనస్ 10 కే. దీన్ని మనం ఈ పవర్ సి ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఫామ్లో ఉంది, ఏ పవర్ ఎమ్ ఏ పవర్ ఎన్ పక్కన చూపించుకుందాం మనం. సో 25 లెఫ్ట్ సైడ్ వస్తే 65 - 25 40 degrees centigrade. సో ఈ పవర్ మైనస్ 10 కే ఇంటూ ఈ పవర్ సి మనకు ఆల్రెడీ వచ్చేసింది వాల్యూ అది 50 degrees centigrade. దెర్ఫోర్ ఈ పవర్ మైనస్ 10 కే ఇజ్ ఈక్వల్ టు 40 డిగ్రీ సెంటిగ్రేడ్ బై 50 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఇది ఇక్కడ మల్టిప్లైలో ఉంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది అది. సో 40 బై 50, 10 4 జ 10 5 జ. సో మొత్తానికి ఈ పవర్ మైనస్ 10 కే అనేది 4 బై 5. ఓకే, సో మైనస్ 10 కే ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంది. సో దీన్ని మనం లాగరిథమిక్ ఫామ్లోకి మారిస్తే మైనస్ 10 కే ఈజ్ ఈక్వల్ టు లాగ్ 4 బై 5 బేస్ సి వస్తుంది.
therefore k is equal to minus 1 by 10 log 4 by 5 base e. ఇది కే వాల్యూ. ఓకే, టెంపరేచర్ ఆఫ్టర్ 20 మినిట్స్. సో 20 నిమిషాల తర్వాత టెంపరేచర్ ఆఫ్ ది బాడీ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్ అడిగారు. సో థీటా ఇజ్ ఈక్వల్ టు థీటా నాట్ ప్లస్ ఈ పవర్ మైనస్ కేటీ ప్లస్ సి. సో మనం థీటాని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. థీటా నాట్ 25 డిగ్రీ సెంటీగ్రేడ్ అట్మాస్ఫియర్ టెంపరేచర్ అది, ప్లస్ ఈ పవర్ మైనస్ కేటీ ఇంటూ ఈ పవర్ సి. పవర్లో ప్లస్ ఉంది, ఇట్లా ఇంటూగా నోట్ చేద్దాం మనం. సో థీటా ఇజ్ ఈక్వల్ టు 25 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈ పవర్ మైనస్ కే. సో కే వాల్యూ మన దగ్గర ఉంది. సో ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ మనకి ప్లస్ అయిపోతుంది. సో 1/10 లాగ్ 4/5 ఇంటూ టీ. టీ అనేది 20 మినిట్స్గా ఇచ్చారు ఇప్పుడు, ఇంటూ ఈ పవర్ సి. ఈ పవర్ సి వాల్యూ మనకి స్టార్టింగ్లో 50 డిగ్రీ సెంటీగ్రేడ్గా మనకు వచ్చింది అది. సో థీటా ఇజ్ ఈక్వల్ టు 25 డిగ్రీ సెంటీగ్రేడ్ ప్లస్ ఈ పవర్ 10 1 10 2 క్యాన్సిల్ అవుతుంది, 10 1 10 2. సో 2 log 4/5 బేస్ ఈ ఇంటూ 50 డిగ్రీ సెంటీగ్రేడ్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 25 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈ పవర్. లాగ్ అర్థంకి ముందున్న నెంబర్ని మనం పవర్లో తీసుకెళ్ళచ్చు. లాగ్ 4/5 2 బేసి ఇంటూ 50 డిగ్రీ సెంటీగ్రేడ్. సో 25 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈ పవర్ లాగ్ బేసి, ఈ రెండు సేమ్ ఉంటే లాగ్ అర్థం క్యాన్సిల్ అయిపోతుంది. 4/5 2 ఇంటూ 50 డిగ్రీ సెంటీగ్రేడ్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 25 డిగ్రీ సెంటీగ్రేడ్ 16/25 ఇంటూ 50 డిగ్రీ సెంటీగ్రేడ్. 25 1 25 2 వచ్చేస్తుంది. సో 25 డిగ్రీ సెంటీగ్రేడ్ ప్లస్ 16 2 32 డిగ్రీ సెంటీగ్రేడ్. సో దెర్ఫోర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 57 డిగ్రీ సెంటీగ్రేడ్. దెర్ఫోర్ ఆఫ్టర్ 20 మినిట్స్, 20 నిమిషాల తర్వాత టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అనేది 75 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 57 డిగ్రీ సెంటీగ్రేడ్కి పడిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఫస్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఓకే, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి టైం రిక్వైర్డ్ టు కూల్ డౌన్ టు 55 డిగ్రీ సెంటీగ్రేడ్. టెంపరేచర్ ఆఫ్ ది బాడీ అనేది 55 డిగ్రీ సెంటీగ్రేడ్కి రావడానికి ఎంత టైం పడుతుందని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న వాల్యూస్ థీటా, టెంపరేచర్ ఆఫ్ ది బాడీ ఎట్ ది స్ట్రెస్ 55 డిగ్రీ సెంటీగ్రేడ్, టెంపరేచర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ 25 డిగ్రీ సెంటీగ్రేడ్, కే వాల్యూ -1/10 లాగ్ 4/5 బేసి, ఈ పవర్ సి మనకు ఆల్రెడీ వచ్చినటువంటి కాన్స్టెంట్ 50 డిగ్రీ సెంటీగ్రేడ్. సో టైం రిక్వైర్డ్ అనేది మనకి క్వశ్చన్ మార్క్ అది. సో థీటా ఇజ్ ఈక్వల్ టు థీటా నాట్ ప్లస్ ఈ పవర్ మైనస్ కేటీ ఇంటూ ప్లస్ సి. సో దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు, థీటా ఇజ్ ఈక్వల్ టు థీటా నాట్ ఈ పవర్ మైనస్ కేటీ ఇంటూ ఈ పవర్ సి. పవర్లో ప్లస్గా ఉంటే ఇట్లా ఇంటూగా రాసుకుంటాం. ఇప్పుడు వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. థీటా అనేది 55, థీటా నాట్ 25, ఈ పవర్ మైనస్ కే. సో కే అంటే -1/10 లాగ్ 4/5 వేసి, మైనస్ కే ఉంది కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. 1/10 లాగ్ 4/5 బేసి ఇంటూ టీ. ఈ టీని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ పవర్ సి దట్ ఈజ్ 50. ఓకే, 25 లెఫ్ట్ సైడ్ వస్తే 55 - 25 ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ టీ ఇంటూ 1/10 టీ బై టెన్
లాగ్ 4/5 బేసీ ఇంటూ 50. సో 50 లెఫ్ట్ సైడ్ వస్తే 30/50 అని వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ T/10 లాగ్ 4/5 బేసీ. సో 0 0 క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ ఈ విధంగా ఉంటుంది, 3/5 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ T/10 లాగ్ 4/5 బేసీ. సో ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంది, దీని మనం లాగర్థమిక్ ఫామ్. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ మోడల్లో ఉంది, దీన్ని మనం లాగ్ ఎన్ బేసీ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్గా మనం రిప్రజెంట్ చేయవచ్చు. లాగ్ ఎన్ బేసీ, ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్, లాగర్థమిక్ ఫామ్. సో దీన్ని మనం ఈ విధంగా రాస్తాము, T/10 లాగ్ 4/5 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 3/5 బేసీ. దేర్ఫోర్ T/10 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 3/5 బై లాగ్ 4/5. ఓకే, సో లాగర్థమిక్ టేబుల్స్ ద్వారా ఈ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది, T/10 ఈజ్ ఈక్వల్ టు 2.2892 లాగ్ 3/5 బై లాగ్ 4/5. లాగర్థమిక్ టేబుల్స్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది 2.2892. దేర్ఫోర్ T ఈజ్ ఈక్వల్ టు 10 × 2.2892. సో మల్టిప్లై చేస్తే 22.892. సో దీన్ని మనం డెసిమల్స్ కరెక్ట్ చేసినట్లయితే, సో పాయింట్ తర్వాత సెకండ్ డెసిమల్ 5 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి ముందు ఉన్న డెసిమల్కి ఒక 1 యాడ్ చేసుకుంటే అప్రాక్సిమేట్ వాల్యూ, దేర్ఫోర్ 22.9 మినిట్స్. సో 22.9 నిమిషాల తర్వాత ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ అనేది 55 డిగ్రీ సెంటిగ్రేడ్కి పడిపోతుంది. దట్ ఈస్ ద ఆన్సర్.